ఎట్లంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడు చూస్తే భయం బాస్. అందుకే ఎప్పుడు మా నాయకుడు తిడతాడు. ఇంకేం చెప్పాలి? అన్నా ఇప్పుడు అమరావతిలో మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులకు ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వట్లేదు, అది కూడా పెండింగ్ పడిపోయింది. ఎస్ఐ రైతులకు ఇవ్వట్లేదు, కౌలు రైతులు కూడా ఇవ్వట్లేదు, అది సమస్యగా ఉంది. అంతేకాకుండా ఆనాడు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఏర్పాటు చేశారో ఇప్పుడు వాళ్ళు కొత్త అవుట్సోర్సింగ్ ఏజెన్సీ తీసుకొచ్చి వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకోవాలి, దాంట్లో కూడా వాటాలు ముట్టే కనుకనే వీళ్ళందరూ తొలగించేస్తున్నారు. ఇంతే కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ తొలగిస్తున్నాడు కదా జగన్ రెడ్డి. రహస్య జీవో ఇచ్చాడు కదా, కాన్ఫిడెన్షియల్ రహస్యం అందరూ చేస్తున్నాడు సార్. ఇదే జగన్ రెడ్డి ఏం చెప్పినాడు, నేను వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తాను, నేను విన్నాను, నేను చూశాను, నేను ముద్దులు పెట్టాను, నేను మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పీకోతో పడేశాడు, పీకేస్తాం. ఈ అన్నిటి మీద మేము పెద్ద ఎత్తున పోరాడుతాం, ముందు ముందు ఉద్యమిస్తాం. అందుకే మమ్మల్ని తిడతాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే మా పైన కేసులు పెడతాడు. సో ఈ పారిశుద్ధ్య కార్మికుల పైన తరపున కూడా మేము తప్పనిసరిగా న్యాయస్థానం తలుపులు మేము తడతాం, 100% చేస్తాం. అయిపోయిందా? నేనెందుకు మాట్లాడుతున్నా? మీద ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు వాహనం కూడా రెడీ అయ్యి ఈరోజు మీడియాలో చిత్రంలో నేను ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని లక్ష్యంతో పాదయాత్ర చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాను. వివరాలు తొందరలోనే అన్నీ వెల్లడిస్తాం, ఓకేనా? అన్నీ వెల్లడిస్తాం, కానీ ఎందుకు కంగారు పెడుతున్నాం? ఇంకా 2 నెలలు ఉంది, అన్నీ చెప్తాం మీకు, మొత్తం రూట్ ప్లాన్తో సహా అన్నీ చెప్తాం, డోంట్ వరీ.